శ్రీ మాత్రే నమ జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి రేపు సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు మధ్యలో గురుగ్రహ వక్రగమనం ఈ తులారాశి వారి మీద ఏ విధంగా ప్రభావం చూపబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. గురుగ్రహం అత్యంత శుభగ్రహం. ఒక జాతకానికి జన్మజాతకంలో కానీ గోచార జాతకంలో కానీ ఒక వివాహం జరగాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, సంతానం కలిగి ఉండాలన్నా, అలాగే మంచి నడవడిక క్యారెక్టరు కలిగి ఉండాలన్నా గురుబలం తప్పనిసరిగా ఉండవలసిందే. గురుగ్రహ అనుగ్రహం లేకుండా ఒక్క శుభకార్యం కూడా జాతకుని జీవితంలో జరగడం అన్నది కష్టంగా ఉంటుంది. అటువంటి గురుగ్రహం మరి సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి డిసెంబర్ 31 మధ్యలో వక్రించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా గురువు ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతూ సుమారుగా 110 రోజుల నుంచి 120 రోజుల మధ్యకాలంలో వక్రించడం జరుగుతుంటుంది. సో ఆ వక్ర గమనంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఇంకా మామూలుగా ఉన్నప్పుడు ఏ ఫలితం ఉంటుంది? సాధారణంగా శుభగ్రహాలు వక్రించినప్పుడు తన యొక్క శుభ ఫలితాల్ని విశేషంగా పెంచుకోవడం జరుగుతుంటుంది. అలాగే ఈ గ్రహాల మీద అంటే వక్రించిన గ్రహాల మీద ఎటువంటి పాపగ్రహాల దృష్టి ఉన్నా, పాపగ్రహాలు ఎఫ్లెక్ట్ అయినా వాటి నుంచి అంటే వాటి యొక్క క్రూర దృష్టి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాయి. అంటే వక్రగ్రహం అంటే దాన్ని సరిదిద్దుకుంటామన్నమాట. అటువంటి ప్రభావం ఏమీ లేకుండా మంచిగా ఫలితాన్ని ఇచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అయితే ప్రతి మనం విద్యా సంవత్సరంలో 1-8 నెలలు విద్య చెప్పిన తర్వాత పరీక్షలయ్యే ముందు రివిజన్ ఇచ్చినట్టు ఈ గురుగ్రహం కూడా వక్రించడం ఉద్దేశం ఏంటంటే మనం గత జరిగిపోయిన ఒక సంవత్సరం కాలం అనుకోవచ్చు, ఇంకా చాలా కాలం పుట్టిన దగ్గర నుంచి అనుకోవచ్చు, మనం ఏమన్నా ప్రయత్నాలు చేసి ఆగిపోయి ఉన్నావా, మనం ఏమైనా ఇంకా పెండింగ్ కర్మ ఉన్నదా, ఇంకా తీర్చుకోవాల్సిన రుణాలు ఏమైనా ఉన్నాయా, బాధ్యతలు ఏమైనా ఉన్నాయా అన్నదాన్ని ఒకసారి గమనించి అవి సరిచేసుకోవడానికి ఈ గురుగ్రహం వక్రించడం జరుగుతుంటుంది. అది జ్యోతిష్శాస్త్రరీత్యా గురువులు చెప్పిన దాన్ని బట్టి. అయితే ఏదన్నా ఒక రుణానుబంధం కానీ ఒక బాధ్యత కానీ ఆ జాతకుడు నిర్వర్తించకుండా ఉంటే వాడు ఫ్యూచర్లో వాడికి యొక్క సంతానం కలగాలన్నా, సంతానానికి వివాహం కలగాలన్నా ఇతని యొక్క రెస్పాన్సిబిలిటీస్ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి ఉండాలి. ఇవి సక్రమంగా నిర్వర్తించినప్పుడు ఇతని యొక్క భవిష్యత్తు కానీ ఇతని సంతానం యొక్క వివాహాలు శుభకార్యాలు కానీ ఏదో రకంగా వాయిదా పడుతుంటాయి. సో ఈ కారణం వల్ల కంపల్సరీగా ఒకసారి రివిజన్ చేసుకొని మనం ఏమైనా మర్చిపోయామా, ఏమైనా చేయవలసిన కర్మలు మిగిలిపోయా అన్నది ఆలోచించి చేసుకోవడం ఉత్తమం. అది ఈ జన్మలోనే కాదు, గత జన్మలో పెండింగ్ కర్మలు కూడా ఈ సంవత్సరంలో మనం ఈ జన్మలో తీర్చుకోవాల్సి ఉంటుంది. అవి మనకి ఎలా తెలుస్తాయి అని అనుకుంటే జ్యోతిష్శాస్త్రరీత్యా ఆ గ్రహాల యొక్క గమనాన్ని బట్టి తెలుసుకోవచ్చు. సో మరి ఇప్పుడు మనకి గురుగ్రహం వక్రించి సప్తమ స్థానంలో ఉన్నాడు ఎవరికి, తులారాశి వారికి. అంటే ఇప్పుడు ఏం చేస్తాడు, సప్తమ భావ ఫలితాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. వక్రించి ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా సప్తమం అంటే వివాహం, రిలేషను, వ్యాపారం, అలాగే మన కస్టమర్సు, మనం ఎవరితో అయితే డీల్ చేస్తామో వాళ్ళందరూ కూడా, అంటే కస్టమర్లు అనొచ్చు, పేషెంట్లు అనొచ్చు, క్లయింట్స్ అనొచ్చు, ఈ విధంగా ఒక వ్యక్తికి ఎవరి ద్వారా అయితే వ్యాపారం చేస్తుంటాడో, ఎవరి ద్వారా అభివృద్ధి పొందుతుంటాడో వాళ్ళందరూ కూడా సప్తమ స్థానం బట్టే చెప్పవచ్చు. అయితే ఇప్పుడు గురువు అక్కడ వక్రించి ఉన్నాడు కాబట్టి
ముఖ్యంగా వివాహ విషయంలో తులారాశికి గతంలో అంటే గత సంవత్సరం కాలం కావచ్చు ఇంకా వెనకైనా ఏదైనా ఒక వివాహ సంబంధం మనం కుదుర్చుకొని మాట్లాడుకొని తప్పిపోయిన సంఘటనలు ఏమైనా ఉంటే ఆ వారికి అంటే ఆ వ్యక్తికి కానీ అమ్మాయికి కానీ ఇంకా వివాహం జరగకుండా ఉంటే ఇంకొకసారి వాళ్ళకి పునఃప్రయత్నం చేయవచ్చన్నమాట. ఏమంటే ఇలా గతంలో మనం చూసుకున్నాం కదా ఒకసారి ఏమైనా అన్న విషయాన్ని మాట్లాడుకోవచ్చు, మాట్లాడుకొని కుదిరే అవకాశం ఉంటుందాం. అంటే గతంలో తప్పిపోయిన సంబంధం తిరిగి కుదరచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య విభేదాలు ఏమైనా ఉండి వాళ్ళు విడిపోయి ఉండి ఈవెన్ కోర్టుకి వెళ్ళినా సరే పర్వాలేదు, ఒక్కసారి మీరు ఏమైనా పొరపాటు చేశారేమో, ఏమైనా ఒక ఇబ్బంది కలిగిందేమో అన్న విషయాన్ని మీరు ఒకసారి తగ్గడం వల్ల తప్పులేదు. ఒకసారి వాళ్ళతో మీరు సంప్రదించడం వల్ల అది స్త్రీలవచ్చు పురుషవచ్చు వారి జీవిత భాగస్వామితో ఒక కమ్యూనికేషను ఒకసారి మాట్లాడడం వల్ల మీ చేసినటువంటి పొరపాట్లు అవచ్చు, వారు చేసిన పొరపాట్లైనా మీరు క్షమించవచ్చు. ఒక మీరు పొరపాటు చేసి ఉంటే ఒకసారి దాన్ని సరిదిద్దుకోవచ్చు. ఈ విధంగా చేసుకోవడం వలన విడిపోయిన భార్యాభర్తల బంధం మళ్ళా కలిసే అవకాశం ఉంది. సో ఈవెన్ రిలేషన్ విషయంలో కూడా అంతే, అది ప్రేమ విషయంలో కావచ్చు, కొంతకాలం సహజీవనం చేసి విడిపోయి ఉంటే మళ్ళీ కలుసుకోవచ్చు. సో ఈ విధంగా ఏంటంటే గతంలో ఆగిపోయి మళ్ళీ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అలాగే గురువు ఏ భావాలకి కారకత్వం వహిస్తాడు, 3వ భావానికి 6వ భావానికి. ఈ 2 భావాల యొక్క ఫలితాలు కూడా ఇంకొకసారి రెక్టిఫై చేసుకోవచ్చు. 3వ భావం అంటే చిన్ననాటి స్నేహితులు, దగ్గర ప్రయాణాలు, మీ రైటింగ్ స్కిల్సు, అలాగే మిమ్మల్ని ఫాలో అయ్యేవారు, మీలో ఉన్నటువంటి నైపుణ్యం, ఇవన్నీ కూడా మీకు రాణిస్తాయన్నమాట. అంటే ఏదన్నా ఒక పని ప్రారంభించి సక్సెస్ఫుల్ అవ్వాలంటే 3వ భావం బలంగా ఉండాలి. సో ఈ విధంగా క్రీడారంగంలో వారు కానీ సినిమా రంగంలో వారు కానీ, సో ఏ రంగంలో ఉన్నా వారి వృత్తి వ్యవహారాలు ఇంప్రూవ్ చేసుకునే నిమిత్తం దాన్ని ఇంకోసారి మీ యొక్క సామర్థ్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేయొచ్చు. అది మీకు ఎవరైతే ఎవరి వద్ద అయితే మీరు గుర్తించాలో వాళ్ళ వద్ద మీరు ఒకసారి మాట్లాడడం కానీ ఒకసారి మిమ్మల్ని మీరు రుజువు చేసుకోవడం కానీ జరగవచ్చు. అలాగే రచనా రంగంలో ఉన్నవాళ్ళు పాటలు రాసేవారు, పాటలు పాడేవారు, సినిమాలకి మాటలు రాసేవారు, యూట్యూబ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇంకొక మంచి అవకాశాలు ఈ సమయంలో రావడం జరుగుతుంది. మీ ప్రయత్నాలు బట్టి ఈ విధంగా 3వ భావం ఫలితాలు. ఇక 6వ భావం అన్నది ఏంటంటే శత్రువులు, రోగాలు, రుణాలు. సో మీరేమన్నా రుణం కోసం ప్రయత్నం చేసి ఉన్నారు, అది కొంతకాలం తర్వాత ఏదో కారణాల వల్ల ఏదో డాక్యుమెంట్ లేక ఏదో వల్ల ఆగిపోయింది, తిరిగి ఇంకొకసారి ప్రయత్నం చేయడం వల్ల కంపల్సరీగా మీరు దాని నుంచి ఆ రుణం పొందవచ్చు. లేదు ఆరోగ్యపరంగా ఏవో ఇబ్బంది వచ్చింది, ఏదో ప్రయత్నం చేసాం ఆ హెల్త్ ప్రాబ్లం తగ్గలేదు ఇంకా అలాగే ఉంది అంటే మరొక్కసారి ఆ వైద్య విధానం వాడడం వల్ల, ఆ వైద్యుని సంప్రదించడం వల్ల మీకు ఆరోగ్యం నుంచి బయటపడవచ్చు, రుణ సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే మీ శత్రువులు ఎవరన్నా మీకు ఏర్పడి ఉంటే అంటే మీ వృత్తిరీత్యా మీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని చూసి ఓర్వలేకో, వారిని చూసి మీరు ఓర్వలేకో, ఈ విధంగా వృత్తిపరంగా కాంపిటేటివ్ వచ్చి ఉంటే వాళ్ళతో మళ్ళీ మీరు సఖ్యతగా ఉండాలనుకుంటే కంపల్సరీగా వాళ్ళతో మీరు కమ్యూనికేట్ చేయడం వల్ల కంపల్సరీగా శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంది. సో ఇన్ని అవకాశాలు మీకు గురుగ్రహం వక్రగమనం వల్ల ఉంది. అలాగే సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువు వక్రించడం వల్ల 6వ భావంలో ఉండే ఫలితం కూడా ఇస్తాడు, అంటే దాన్ని బట్టి ఆరోగ్యాన్ని సరి చేసుకోవచ్చు. అలాగే వక్రించినప్పుడు లగ్నంలో ఉంటే అంటే సప్తమానికి ఆపోజిట్లో ఉంటే ఏ ఫలితం ఇస్తాడో ఆ ఫలితం కూడా ఇస్తారు. కాబట్టి లగ్నంలో గురువు రావటం వల్ల అక్కడ ఉన్నటువంటి కేతువుతో కలిసే ప్రయత్నంలో మిమ్మల్ని మంచి ఆరోగ్యవంతులుగాను సంస్కారవంతులుగాను చేయడం జరుగుతుంది. ఎటువంటి చిన్న చిన్న వీక్నెస్, బలహీనతలు, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా వాటి నుంచి తప్పే ప్రయత్నం చేయడం వల్ల కూడా మిమ్మల్ని వాటి నుంచి తప్పే ప్రయత్నం కూడా గురు భగవానుడు చేసే అవకాశం ఉంటుంది. ఇన్ని మంచి అవకాశాలు మీకు గురువు వక్రగమనంలో జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉపయోగించుకోవచ్చు. ఇంకా గురువు యొక్క మంచి ఫలితాలు మనకి రావాలంటే మనకి ఓటప్ప కొండపై వెలిసి ఉన్న శివుని ఆలయాన్ని దర్శించుకొని అక్కడ దక్షిణామూర్తి రూపంలో ఉన్న శివుని అభిషేకం చేయడం వల్ల కానీ, లేదా శ్రీకాళహస్తిలో శివుణ్ణి దర్శించి అక్కడ దక్షిణామూర్తి రూపంలో ఉన్న శివుణ్ణి ఆరాధించినా అభిషేకించినా
మీకు గురువు మంచి ఫలితాలను ఇవ్వడంలో పూర్తిగా సహకరించడం జరుగుతుంది. సో అలాగే ఇది మన ఈ గోచారం అన్నది సాధారణంగా మనం వ్యక్తిగత జాతకం కాకుండా మీకు ఉన్నటువంటి కేవలం మీ జాతకంలో మీరు పుట్టిన ఉన్నప్పుడు ఉన్నటువంటి చంద్రుడిని బేస్ చేసుకొని మనం గోచారం చెప్పడం జరుగుతుంది. అలాగే చంద్రుడితో పాటు చాలామందికి కేవలం రాసే తెలుసు తప్ప లగ్నం అనేది తెలియదు. కొంతమందికి ఆటోమేటిక్గా మేషలగ్నం వారికి కూడా మనం చెప్పినటువంటి ఫలితాలు కొంతవరకు మాత్రమే వర్తిస్తాయి. అంటే గోచారం ఎంతవరకు మనకి జాతక చక్రంలో ఒక ఫలితం ఉన్నది, అంటే మీకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని మీ జాతకంలో రాసి ఉంది, లేదా మీ క్రీడారంగంలో విజయం సాధిస్తారని రాసి ఉంటే అప్పుడు మాత్రమే ఈ గోచారం మీకు సపోర్ట్ చేస్తుంది తప్ప మీ జన్మ జాతకంలో జాతక పీఠిక మీద ఇటువంటి యోగాలు లేవనుకుందాం. వివాహం అవ్వచ్చు, సంతానం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఏదన్నా జాతక చక్రంలో ఉన్నటువంటి ఫలితాలు మాత్రమే గోచారరీత్యా గ్రహాలు మారినప్పుడు ఆ ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. కేవలం చంద్రలగ్నాథ్ గురువు సప్తమంలోకి వచ్చాడు పెళ్ళి అవుతుంది, ఐదో స్థానంలో గురువు వచ్చాడు సంతానం కలుగుతారు, దశమంలోకి గురువు వచ్చాడు ఉద్యోగం వస్తుంది, ఇలాగ అనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా గోచారరీత్యా గురువు ప్రతి సంవత్సరం మారి ఒక భావంలోకి వస్తుంటాడు. అందువల్ల ఎవరికి కూడా ఎటువంటి కష్టాలు ఇబ్బందులు లేకుండా నడుస్తూ ఉంటుంది. సో అందువల్ల ఎంతసేపు కూడా జన్మజాతకం ఇంపార్టెంటు. ఆ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి ఉన్న యోగాలను బట్టి మీకు గోచారం సపోర్ట్ చేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు అందులో వివాహం, ఉద్యోగం, అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు లేదా మనం గృహయోగం ఉందా లేదా ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు మీకు నమ్మకమైనటువంటి జ్యోతిష్కులను చూపించుకోవడం, వారి సలహాలు సంప్రదింపులు చేసుకొని కూడా మనం దాన్ని జాతకాన్ని పరిశీలించుకోవాలి. జాతకంలో యోగం ఉన్నా కూడా దాని దశలు కూడా అనుకూలంగా రావాలి. అటు ఒకటికి మంచి శుక్రమాదశ ఉంటుంది, ఆ శుక్రుడు ఖచ్చితంగా నాలుగో స్థానంలో మంచి ఉచ్చులో బలంగా ఉంటాడు, అంటే మంచి వాహన యోగం, గృహయోగం అన్నీ జరుగుతాయి. కానీ మరి ఆ శుక్రమాదశ రావాలి కదా, ఆ శుక్రుడు ఎప్పుడో జీవిత చివరి భాగంలో వచ్చినా ఫలితం ఉండదు, అలాగే ప్రారంభంలో చిన్నప్పుడు పోయినా ఫలితం ఉండదు. సో అందువల్ల దశలను బట్టి ఆ దశలకి గోచారం సపోర్ట్ చేయబట్టి మీ యొక్క జాతక విశ్లేషణ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు తెలిసిన వారికి, బాగా సబ్జెక్టులో అనుభవం ఉన్న వాళ్ళకి మీ యొక్క జన్మజాతకాన్ని కూడా చూపించుకొని అందులో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కొంత ప్రయత్నం చేసి లేదా విదేశం కోసం వెళ్తాం. జన్మజాతకంలో లేనప్పుడు గోచారంలో సపోర్ట్ చేయడానికి ఏం ఉపయోగం, ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వచ్చింది వచ్చినట్టే వెనక్కి ఫెయిల్ అవుతుంటుంది, ఊరిక మనీ వేస్ట్ అవుతుంటుంది. సో ఆ కారణం వల్ల జన్మజాతకం ఇంపార్టెంట్. బట్ ఏదైనప్పుడు కూడా జన్మజాతకం బాగుండాలి, దశలు బాగుండాలి, గోచారం బాగుండాలి. ఇవన్నీ బాగున్నప్పుడు మాత్రమే జాతకుడు తన జాతకంలో ఉన్నటువంటి యోగాలు అనుభవించి మరి వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. స్వస్తి.